బెట్టింగ్ మాఫియా రెండు తెలుగు రాష్ట్రాల్లో చెలరేగిపోతోంది. అమాయకులు లక్షల్లో ఆశ చూపించి బెట్టింగ్ రూంపులోనికి దించుతోంది మాఫియా. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థి బెట్టింగ్ మాఫియా దెబ్బకు ఆపులపాలై ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. జిల్లాలో గల్లీ గల్లీకి పాకుతున్న ఈ బెట్టింగ్ సంస్కృతితో తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. బెట్టింగ్ పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుకీలు కాయిరాజా కాయ్ అంటూ అమాయకులను రొంపిలోకి దింపేసి లక్షలు దండుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడుతుంది. లక్షల్లోనైనా ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో జరుగుతున్నాయని పోలీసులు నిర్ధారిస్తున్నారు. గల్లీ స్థాయి నుంచి నగరాల వరకు విచ్చలవిడిగా బెట్టింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. గత బుధవారం ఐపీఎల్ బెట్టింగ్లకు తిరుపతిలో ఇంటర్ విద్యార్థి ముబారక్ బలయ్యాడు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 5 బెట్టింగ్ ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగులతో అప్పుల పాలై ప్రాణాలు వదలడం సంచలనం సృష్టించింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పట్టణ శివారులో బెట్టింగ్ నిర్వహిస్తున్న బుక్కీతో సహా 6 ఆటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి డబ్బు, సెల్ ఫోన్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుందని పోలీసులు గుర్తించారు. గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 2 ముఠాల్లో 7 పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 108,000 స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ లో గెలిస్తే రెట్టింపు డబ్బు ఇస్తామంటూ ఆశ చూపిస్తున్నారని, బుకీల మాయలో పడొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్ గానీ, బేకాట్ గానీ ఇవన్నీ కూడా శిక్ష అర్హత సాధించడమే, అర్హత ఉండడమే కాకుండా దీనివల్ల చాలా రిలేటెడ్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. దాని మీద గుంటూరు అర్బన్ జిల్లా పోలీసు తీవ్ర వైఖరి, కఠిన వైఖరి అవలంబించడం చూస్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ జూదానికి అలవాటు పడకండి, ఈజీ మనీకి అలవాటు పడకండి, కష్టపడే తత్వం అలవాటు చేసుకోండి. ఒంగోలులో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న 4 ముఠా సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు. బెట్టింగులతో పాటు గంజాయిని కూడా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 3 ల్యాప్టాప్లు, 2 ఎల్ఈడి టీవీలు, కమ్యూనికేషన్ బాక్స్, 14 సెల్ ఫోన్లు, ప్రింటర్, 9 బ్యాంక్ పాస్బుక్లు, 2 కేజీల గంజాయి, 51,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. ఇప్పటికే నిజామాబాద్, బోధన్ పట్టణం కేంద్రంగా జరుగుతున్న బెట్టింగ్ దందాను బట్టబయలు చేశారు. 5 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 163,000 నగదు, 11 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్, కోరుట్లలో బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాలను అరెస్టు చేశారు పోలీసులు.